కాదు రెండు కాదు 60 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చి మరీ కట్టారు. ఖర్చైతే రికార్డులోకి ఎక్కింది, కానీ కట్టినది మాత్రం ఎవ్వరికీ కనిపించడం లేదు. అలాగని అదేం చిన్న గూడు కాదు, 25 కిలోమీటర్ల పొడవైన కాలువ. అవును, ఇంత మందమున్న కాలువను ఎవరో ఎత్తుకుపోయారు. ఏంటి ఆశ్చర్యంగా అనిపిస్తుందా? కాలువను ఎత్తుకుపోవడమేంటని విస్మయం చెందుతున్నారా? తాము తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని కృష్ణా జిల్లా ఇరిగేషన్ అధికారులు నిరూపించారు. అసలు ఆ కథేంటో, కాలువను కిడ్నాప్ చేసిన గనులెవరో ఆధారాలతో సహా TV5 బయటపెట్టింది. TV5 పరిశోధనలో వెలుగు చూసిన ఆ నమ్మలేని నిజాలేంటో మీరే చూసండి. కృష్ణా జిల్లాలో సాగునీటి కాలువ కిడ్నాప్. రాజుగారి చేపల చెరువు సినిమాను తలపించేలా రియల్ స్టోరీ. 4 ఏళ్ల క్రితం ప్రపంచ బ్యాంకు నిధులతో ఆధునీకరణ. ధృవీకరించిన ఇరిగేషన్ అధికారులు. 60 కోట్లతో ఆధునీకరించిన కాలువ ఏమైపోయింది? కనిపించని కాలువను ఆధునీకరించిన కరులెవరు? 25 కిలోమీటర్ల పొడవైన NSP కాలువను కిడ్నాప్ చేసిందెవరు? 100 అడుగుల వెడల్పున్న కెనాల్ ఏమైనట్టు? నా చెరువు పేరు మహాలక్ష్మి చేపల చెరువు. దాన్ని రాత్రికి రాత్రే ఎవరో కిడ్నాప్ చేశారు. మళ్ళీ చెప్పు. చేపల చెరువు కిడ్నాప్ చేశారో? చేపల చెరువు కిడ్నాప్? నా చెరువును నాకు తెచ్చిపండి సార్. దానికోసమే నా భార్య పోలీస్ స్టేషన్ కు వచ్చింది. కేసు బుక్ చేయండి. అచ్చుగుద్దినట్టు ఇదే సీన్ రియల్ గా జరిగింది. కాకపోతే సినిమాలో చెరువు, ఇక్కడ కాలువ. ఇదిగో ఇదే కిడ్నాప్ అయిన కాలువ. చూసారా, ఇక్కడ ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. కిడ్నాప్ అయితే ఇంకెక్కడ ఆనవాళ్లు కనబడతాయి? ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే విషయమంతా మీకే అర్థమవుతుంది. చూసారుగా, కాలువ లేదు, దాని ప్లేస్ లో పెద్ద రోడ్డు ఉంది. మరి కాలువ ఏమైపోయినట్లు? కృష్ణా జిల్లాలో కాలువ కిడ్నాప్ అయిన వ్యవహారం TV5 పరిశోధనలో వెలుగు చూసింది. ఏకంగా సాగునీటి కాలువ కనిపించకుండా పోవడం రాష్ట్రమంతా చర్చనీయాంశమవుతోంది. కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతాలైన నూజివీడు, ఇబ్రహీంపట్నం, నందిగామ నియోజకవర్గాల్లోని భూములకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా తెలంగాణ భూభాగం మీదుగా కృష్ణా జిల్లాలోని మెట్ట భూములకు సాగునీరు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తాయి. కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన సాగు త్రాగునీరు 3 పాయలుగా విడిపోతాయి. 3 ప్రధాన కాలువలు అయిన నూజివీడు మేజర్ ఛానల్, ఇబ్రహీంపట్నం మేజర్ ఛానల్, మూలపాడు మేజర్ ఛానల్ నుంచి ఇతర మైనర్ పిల్ల కాలువల ద్వారా ప్రవహించి కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటితో కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దామనే పాలకుల సదుద్దేశానికి ప్రకృతి సహకరించలేదు. ప్రాజెక్టుల్లో నీటి కొరత కారణంగా కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దామనే పాలకుల ఆకాంక్షకు గండిపడింది. కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు నీరందని పరిస్థితులలో ఆ ప్రాంతాలలోని సాగునీటికి సంబంధించిన మేజర్, మైనర్, పిల్ల కాలువలు నిరుపయోగంగా మారాయి. విశాల ప్రయోజనాలతో నిర్మించిన కాలువలు పూడుకుపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కాలం కలిసొచ్చి ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటే అప్పుడైనా జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు పూడుకుపోయిన సాగునీటి కాలువలను ఆధునీకరించాలని పాలకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు సాయంతో కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాల్లోని మేజర్, మైనర్, పిల్ల కాలువల్లో పూడికలు తీసి ఆధునీకరించాలని పాలకులు నిర్ణయించారు. సుమారు 60 కోట్ల రూపాయలతో సాగునీటి కాలువలను ఆధునీకరించే ప్రక్రియకు 2012లో శ్రీకారం చుట్టారు. అయితే రాష్ట్ర విభజన ఉద్యమం పతాక స్థాయికి చేరిన తరుణంలో కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సాగునీటి కాలువల ఆధునీకరణ ప్రక్రియ
ముందుకు సాగలేదు. ఆ తర్వాత రాష్ట్ర విభజన, రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటుతో కాలువల ఆధునీకరణ ప్రక్రియ అంశం మరుగున పడిపోయింది. ఈ క్రమంలోనే సాగునీటి కాలువల ఆక్రమణ పతాక స్థాయికి చేరింది. పలు ప్రాంతాల్లో రైతులు సాగునీటి కాలువలను ఆక్రమించి వాటిని సాగుకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలకు అనుకూలంగా కాలువలను పూడ్చి విశాలమైన రహదారులను ఏర్పాటు చేశారు. అయితే సాగునీటి కాలువల ఆధునీకరణ ప్రక్రియకు అనుమతి పొందిన కొందరు కాంట్రాక్టర్లు నిరుపయోగంగా పూడుకుపోయిన సాగునీటి కాలువలను ఆధునీకరించామని, అందుకు గాను ఒప్పందం ప్రకారం తమకు బిల్లులు చెల్లించాలని 2018లో ఏపీ నీటిపారుదల శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్లు చెప్పింది నిజమేనని, ఆధునీకరించిన సాగునీటి కాలువలను తాము పరిశీలించామని, ఇరిగేషన్ శాఖకు చెందిన ఎం బుక్లలో నమోదు చేసి బిల్లులు చెల్లించవచ్చని సిఫారసు చేశారు. ఇరిగేషన్ అధికారుల సిఫారసు మేరకు కాంట్రాక్టర్లకు సుమారు 60 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రాష్ట్ర విభజన తర్వాత నిరుపయోగంగా ఉన్న, నీరు వచ్చేందుకు అవకాశం లేని సాగునీటి కాలువలను ఆధునీకరణ ఎందుకు చేశారు? అందుకు కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు? దీని వెనుక ఏదో మతలబు ఉందని అనుమానించిన ఇక్కడి రైతులు TV5 ని ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన TV5 టీం పరిశోధన మొదలు పెట్టింది. TV5 పరిశోధనలో మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు బయటపడ్డాయి. కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతానికి చెందిన మేజర్ మైనర్ పిల్ల కాలువలను TV5 బృందం పరిశీలించింది. రికార్డుల్లో 60 కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపిన అధికారులు క్షేత్రస్థాయిలో అసలు తట్టామట్టి కూడా పోయలేదని తేలింది. ఇదో పెద్ద స్కామ్ అని తెలుసుకున్న TV5 టీం వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు సిద్ధమైంది. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు ఏ స్థాయిలో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారో లెక్కలన్నీ బయటకు తీసింది. ఆధునీకరణ, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన పలు అధికారిక పత్రాలను సేకరించింది. అధికారిక పత్రాల్లో సాగునీటి కాలువల ఆధునీకరణ జరిగిందని, అందుకు చెల్లించిన బిల్లుల ఆధారాలను TV5 సేకరించింది. అదే సమయంలో ఆధునీకరించామని కాంట్రాక్టర్లు చెప్పడం, వారు చెప్పింది నిజమేనని అధికారులు ధృవీకరించిన పత్రాలను కూడా సేకరించింది. అంతేకాదు, అసలు ఈ ప్రాంతంలో ఆధునీకరణ జరిగిందా లేదా అనే వాస్తవ అంశాలను కూడా తన కెమెరాలతో బంధించింది. TV5 సేకరించిన ఆధారాల్లో అధికారులు ఏ స్థాయిలో ఉందో మీరు చూడండి. రాజావారి చేపల చెరువు విషయంలో మాకు ఏ అభ్యంతరం లేదు, మీరు హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేసేయచ్చు. మీ నలుగురు కనిపించడా? అయితే నేను కూడా కనిపించలే. కాలువ ఆధునీకరణ పేరుతో ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు చేసిన ఘనకార్యం ఇదే. కృష్ణా జిల్లా పరిటాల దగ్గరున్న NSP కాలువ ఇది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ సాగునీటి కాలువకు సంబంధించి ఇక్కడ కనిపిస్తోంది 19 నుంచి 22 కిలోమీటర్ల ప్రాంతం. అసలు ఇక్కడ కాలువ ఆనవాళ్లు 1% అయినా కనబడుతున్నాయా? కనిపించకపోగా ఆ ప్లేస్ లో విశాలమైన రహదారుంది. అంటే ఏంటర్థం? ఘనత వహించిన ఇరిగేషన్ అధికారులకు ఈ విశాలమైన రోడ్లు సాగునీటి కాలువలుగా కనిపించాయా? వీటినే పరిశీలించి ఇక్కడ కాలువ ఉందని, దాన్ని ఆధునీకరించినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించేశారు. ఇంతకంటే అవినీతి మరొకటి ఉంటుందా? దీనికి డబ్బు చెల్లించిన ఇరిగేషన్ అధికారులు, పనులు చేయకుండా కోట్లు కాజేసిన కాంట్రాక్టర్లే సమాధానం చెప్పాలి. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు అక్రమాలన్నీ ఆధారాలతో సహా బయటపడ్డాయి. 2018లో NSP కాలువ 801 సర్వే నంబర్ ద్వారా ప్రవహించే మేజర్ కాలువను 13 కోట్ల రూపాయలతో ఆధునీకరించామని, దానికి సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించామని ఏపీ జలవనరుల శాఖ రికార్డుల్లో ఉన్న వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకొచ్చాయి. అదేవిధంగా ఈ మేజర్ కాలువకు సంబంధించిన మైనర్ కాలువను 6 కోట్లతో ఆధునీకరించామని, దానికి కూడా బిల్లులు చెల్లించామని ఇరిగేషన్ అధికారులు రికార్డుల్లో బోల్డ్ లెటర్స్ లో రాసి పెట్టుకున్నారు. ఈ రికార్డులను కూడా TV5 సంపాదించింది. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఏమేం చేశారో లెక్కా పత్రాలతో సహా ఉన్నాయి. సుమారు 20 కోట్లతో 801 సర్వే నంబర్ ద్వారా ప్రవహించే మేజర్ కాలువ, మైనర్ కాలువను ఆధునీకరించామని, చేసిన పనులను తాము ధృవీకరించామని
ఇరిగేషన్ అధికారులే ఒప్పుకున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఆధునీకరించిన కాలువ కాదు కదా, అసలు కాలువ ఆనవాళ్లు కూడా కనపడటం లేదు. వాస్తవానికి మొదట్లో అక్కడ కాలువ ఉండేదని, నిరుపయోగంగా ఉన్న కాలువను పూడ్చి 20 ఏళ్ల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. 20 ఏళ్లుగా లేని కాలువను 4 సంవత్సరాల క్రితం ఎవరు ఆధునీకరించారు? కనిపించని కాలువను ఆధునీకరించిన ఘనులు ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పిందే వాస్తవమైతే 4 ఏళ్ల క్రితం సర్వాంగ సుందరంగా ఎన్ఎస్పీని ఆధునీకరించింది నిజమే అయితే, అలా ఆధునీకరించిన కాలువ ఇప్పుడేమైనట్టు? కాలువనెవరైనా కిడ్నాప్ చేశారా? అంత ఘనులెవరు? ఒకవేళ స్థానికులు చెబుతున్నట్టు అక్కడ 20 సంవత్సరాల క్రితం కాలువను పూడ్చి రోడ్డు నిర్మించారని, 20 సంవత్సరాలుగా ఎటువంటి సాగునీటి కాలువ లేదన్నది నిజమైతే 2018లో కనిపించని కాలువను ఆధునీకరించిన మహానుభావులెవరు? లేని కాలువను ఆధునీకరించామని కాంట్రాక్టర్లు బిల్లులలా పెడతారు? నిజమే, కాలువను బాగు చేశారు, అందుకు తామే సాక్ష్యమని ఇరిగేషన్ అధికారులు ఎలా నిర్ధారించారు? బిల్లులెలా చెల్లించారు? ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అసలు ఎన్ఎస్పీ కాలువ ఆధునీకరణ మాయాజాలమేంటి? ప్రపంచ బ్యాంకు నిధులతో లేని సాగునీటి కాలువను ఆధునీకరించిన కుంభకోణంలో నేటి అధికార పక్షం నేతల వాటా ఎంత? గతంలో ప్రతిపక్షంలో ఉండి చాకచక్యంగా సాగునీటి కాలువల ఆధునీకరణ పేరుతో దోపిడీకి పాల్పడ్డారా? ప్రస్తుతం అధికార పక్షంలో ఉండి వ్యవహారం బయటకు పొక్కకుండా కాంట్రాక్టర్లను కాపాడుతున్నారా? మైనింగ్ శాఖ అక్కడ ఎలాంటి కాలువ లేదని నిర్ధారించింది వాస్తవమేనా? కాలువ ఉందని జలవనరుల శాఖ, లేదని మైనింగ్ శాఖ చేస్తున్న వాదనలో ఏది నిజం? రెండు ప్రభుత్వ శాఖలు భిన్నమైన సమాధానాలు ఎందుకు చెబుతున్నాయి? నేతల అవినీతికి ప్రభుత్వ యంత్రాంగాలు కొమ్ము కాస్తోంది వాస్తవమేనా? ఈ అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.